బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం తక్షణమే మొదలు పెట్టాలి. గర్భణ సతీబాబు. పాలకుంట నియోజకవర్గం పొట్లి నవగా మధ్య ఉన్న వంతెన శిథిల స్థితిలో ఉన్న స్థానిక నాయకులు పట్టించుకోలేదంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భణ సతీబాబు గారి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి చుట్టుపక్కల గ్రామ సైనికులతో వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇటు నుండి వెళ్లే ప్రయాణికులకు నష్టం జరిగే పరిస్థితి ఉందని, వెంటనే నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేయని ఎడల జనసేన పార్టీ తరపున ఉద్యమం చేపడతామని తెలియజేశారు. సంస్థపైన మీ 151 మంది ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని మేము పాల్కొండ జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాము. అదే విధంగా ఈ బ్రిడ్జి గానీ చితికిపోతే మరి ఇక్కడ ఉండే ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది గవర్నమెంటే తీసుకోవాల్సి వస్తుంది, బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు దయచేసి మీ అధికారులు ఇక్కడ పంపించి స్పందించి వెంటనే చూసి ఈ సమస్యని పరిష్కారం అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము పాల్కొండ జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాము. మరి రాబోయే కాలంలో మీరు మీ సమస్య అనేది అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీరు కానీ స్పందించకపోతే జనసేన పార్టీ నుంచి మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జై భారత్.